నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. ఈ ప్రసారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం. డిగ్రీ 3వ సంవత్సరంలో తెలుగు విద్యార్థులుగా మీరు సాహిత్య సిద్ధాంతాలను గురించి, సాహిత్య వివేచన గురించి, సాహిత్య విమర్శ గురించి నేర్చుకుంటారు. అయితే సాహిత్య సిద్ధాంతాలను గురించి నేర్చుకునే ముందుగా మన స్టూడియోకి ఇద్దరు నిష్ణాతులు వచ్చారు, వారిద్దరిని పరిచయం చేసుకుందాం. మొట్టమొదట సాహిత్య సిద్ధాంతాలలో ప్రాచీన సాహిత్య సిద్ధాంతాల గురించి డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు గారు చెప్తారు. సార్ నమస్కారం. వారణాసి వెంకటేశ్వర్లు గారు మీకు ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలను గురించి పరిచయం చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ బుక్కా బాలస్వామి గారు వచ్చారు. డాక్టర్ బుక్కా బాలస్వామి గారు నమస్కారం. బుక్కా బాలస్వామి గారు పాశ్చాత్య విమర్శన సిద్ధాంతాల గురించి మీకు వివరిస్తారు. ఈ విమర్శన సిద్ధాంతాలను గురించి విన్న తర్వాత మీరు మీ పాఠ్యభాగంలోంచి ఆ విషయాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటారు. ఇప్పుడు వారణాసి వెంకటేశ్వర్లు గారు, ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలంటూ ఉన్నాం మనం. ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలంటే అసలు సాహిత్యం పుట్టినప్పటి నుంచి సాహిత్య విమర్శ పుట్టిందా? సాహిత్య విమర్శ సిద్ధాంతాలు దేన్ని మనం ఎక్కువగా పాటిస్తూ ఉన్నాము, వేటిని మనం అనుసరిస్తూ ఉన్నామో తెలియజెప్తారా? తప్పనిసరిగా చెప్తానండి. విమర్శ అనబడేటువంటి పదానికి తరచి చూడటం, పరిశీలించటం, తప్పు ఒప్పులు నిర్ణయించటం అనేటువంటి అర్థం ఉంది. గ్రీకు పదం క్రిటిక్ ఎక్కడి నుంచైతే ఆ పదం పుట్టిందో దానికి కూడా పరామర్శ, బేరీజ్ వేయటం, తప్పులు సారాన్ని తీయటం, మంచి చెడు చెప్పటం అనే అర్థంలో వాడుతున్నాం. లోకంలో కూడా మనకు నిత్య జీవితంలో ఒక పని చేయగానే దాని మీద ఒక వ్యాఖ్యానం వస్తుంది, అది విమర్శే. కళా సాహిత్య సిద్ధాంతాల్లో ఒక కళను గురించి కానీ, సాహిత్యాన్ని గురించి కానీ, ఒక గ్రంథం గురించి కానీ, ఒక భావన గురించి కానీ మంచి చెడులను తేల్చి వివేచించి చెప్పటం ఏదైతే ఉందో దానిని విమర్శ అంటారు. అంటే ఎప్పుడైతే సాహిత్యం సృష్టి జరిగిందో దాని వెంటనే విమర్శ కూడా వెన్నంటి ఉంటుంది అని భావించవలసి ఉంటుంది. అది లోక సహజమైనటువంటిది. మనం సాధారణమైన పని చేస్తే వెంటనే మంచి చెడులు పక్కవాళ్ళు చెబుతూ ఉంటారు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే సాహిత్యం అనబడేటువంటి దాంట్లో కవి తన జీవిత అనుభవాన్ని ఒక వ్యాఖ్యాన రూపంలో, కావ్యంలో రాస్తే కవి, సమాజం, పాఠకులు లేదా ప్రేక్షకులు వీళ్ళకుండే సంబంధాన్ని, అవి ఎలా అభివృద్ధి కారకాలుగా ఉన్నాయి, అవి ఎట్లా అభివృద్ధిని నిరోధిస్తున్నాయి, ఈ అంశాలన్నీ కూడా ఆలోచించి ఇందులో నిగ్గు తేల్చేటువంటి ఒక విధానాన్ని ఏమన్నారంటే సాహిత్య సిద్ధాంత విమర్శ అన్నారు. భారతదేశం లోపల క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుంచి కూడా, క్రీస్తు శకం 3వ శతాబ్ది వరకు భరతుడి కాల నిర్ణయం ఏదైతే సందిగ్ధంలో ఉందో ఆ కాలం నుంచి కూడా మనకి సాహిత్య విమర్శను గురించిన సిద్ధాంతాలు ఉన్నాయి. దానితో పాటుగా అగ్నిపురాణంలో సాహిత్య విమర్శకు సంబంధించింది, వేదంలో రససిద్ధాంతం గురించి ఉంది. ఇవన్నీ మనకి పక్కకు పెట్టినట్లయితే కావ్యాలు 2 రకాలు, దృశ్య కావ్యాలు, శ్రవ్య కావ్యాలు. భరతుడు ఒకేసారి అందరినీ ఆనందింపజేసే కళ ఏదంటే దృశ్య కళ అన్నాడు. కాబట్టి నలుగురికి ఉపయోగపడేటువంటి దృశ్య కళ గురించి, దృశ్య కావ్యం గురించి ఆయన నాట్యశాస్త్రం అనబడేటువంటి గ్రంథం లోపల ఆ నాట్యశాస్త్రానికి సంబంధించినటువంటి నాటకం మీద ఆయన ఒక రకమైనటువంటి విమర్శాశాస్త్రాన్ని రాసినాడు. అది భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రం. అది ఒక్క విషయం సార్, ఇప్పుడు మీరు చెప్పిన శాస్త్రాలన్నీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అలంకారికులు ఒక్కొక్క శాస్త్రాన్ని అదే సరైనటువంటిది. నాట్యశాస్త్రం చెప్పినటువంటి భరతుడు, భామహుడు ఇంకొకటి, అంటే ఒకళ్ళు రసం గొప్పదన్నారు, ఒకళ్ళు ధ్వని గొప్పదన్నారు, ఒకళ్ళు దృశ్యమే గొప్పదన్నారు. నిజానికి ఇవన్నిటినీ సమకూలనం చేస్తూ అసలు ఏది గొప్ప అని ఏవైనా తేల్చారా, లేక సాహిత్య సిద్ధాంతాల ఒరవడి అలా కొనసాగుతూనే ఉందా? దాదాపు మీరు అడిగినటువంటి ప్రశ్న
1500 సంవత్సరాల సాహిత్య విమర్శ చరిత్రకు సంబంధించినటువంటిది. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే క్రీస్తు శకం 17వ శతాబ్ది వరకు కూడా భారతీయ సాహిత్యాన్ని ప్రభావితం చేసినటువంటివి సంస్కృత సాహిత్య సిద్ధాంతాలు. ఎప్పుడైతే మనం ఇంగ్లీష్తో సంపర్కంలోకి వచ్చామో, ఆంగ్ల పాలనలోకి వచ్చామో, అప్పుడు అన్యభాషా సాహిత్య సిద్ధాంతాలు కూడా మనపైన ప్రభావాన్ని చూపెట్టి అందులో వచ్చేటువంటి రోజు రోజుకి వస్తున్నటువంటి సమకాలీన సిద్ధాంతాల ప్రభావంతో తెలుగు సాహిత్యం వాటిని కూడా జీర్ణం చేసుకుంది. ఇటు ప్రాచీనం అటు ప్రాచ్యం రెండూ కూడా తెలుగు తన సొంతం చేసుకుని తనదైన హుందాగతిలో ముందుకు పోతుంది. ఒక సిద్ధాంతం వచ్చింది అని అంటే తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని తాను చెప్పే విషయంలో దాన్ని కలుపుకోవటం, గతంలో చెప్పిన దాన్ని విమర్శించటము చేశారు. మొట్టమొదటి దాన్ని ఏమంటారంటే అంతర్భావ విమర్శ అంటారు. అంటే ధ్వని సిద్ధాంతం చెప్పినటువంటి ఆనందవర్ధనుడు అంతకుముందు ఉన్న సిద్ధాంతాలన్నీ తన ధ్వని సిద్ధాంతాలు సమ్మిళితం చేసుకున్నాడు. అలాగే ధ్వని సిద్ధాంత ఖండనం చేసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేసినాడు అంటే ఈ ధ్వనిలో అభావవాదం అంటే అందులో సారం లేదు అంటూ ఆయన చెప్పినటువంటిది. అంటే రెండు రకాలైనటువంటి చర్చలు జరుగుతుంటాయన్నమాట. మీరు చెప్పిందంతా ఇగో నేను చెప్పిన దాంట్లో కలిసే ఉంది అనేటువంటి ఒక విధానం, మీరు చెప్పిన దానికి నేను భేదిస్తున్నాను అంటూ కొత్త అంశాన్ని చెప్పటం. ఈ రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు కూడా దాంట్లో ఉన్నాయండి. భరతుడు రసానికి పట్టం కట్టాడు. రసం అంటే రస్యతే ఇది రసం అన్నాడు. కావ్యంలో సహృదయుడు కావ్యం చదివి ఆనందించడానికి కావలసినటువంటి నేపథ్యంతో ఆ కావ్యంలో రసము అనబడేటువంటిది ఆ కవి తన రచనా నైపుణ్యంతో చేస్తాడు. రసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన ఏమన్నాడంటే రసం లోకంలో ఉన్నటువంటిదే, లోకంలో ఉండబడేటువంటి ఏ గొప్ప అంశంలోనైనా రసం ఉంటుంది కాబట్టి లోకాన్ని ఆశ్రయించే రసం ఉంటుంది, లోకాన్ని విడిచి నేల విడిచి సాము చేయమని భరతుడు చెప్పలేదు. రసం అనేటువంటి చాలా గొప్పనేటువంటిది అని చెబుతూ దృశ్య కావ్యానికి కావలసినటువంటి ఇతర లక్షణాలను అంటే సంధి సంధి అంగాలు, ఇటు నటులు ఏ జాగ్రత్తలు పాటించాలి, రచయిత ఏ జాగ్రత్తలు పాటించాలి, ప్రేక్షకులు ఏ రకంగా ఉండాలి, దీన్నంతా కూడా ఆయన చెప్పినాడు. ఆయన చెప్పేమన్నాడంటే రసం అనబడేటువంటిది విభావ అనుభావ వ్యభిచారీభావ సంయోగం వల్ల రసనిష్పత్తి అవుతుంది అన్నాడు. ఈ విభావ అనుభావ సంచారీభావ లేదా వ్యభిచారీభావ ఈ భావములతోటి రసనిష్పత్తి ఎట్లా అవుతుందంటే అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చినాడు ఆయన. ఆ పాత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు పరిసరాలు ఉంటాయి, అవి కూడా అనుభవాలే. అసలు భావం అంటే మనస్సులో కలిగేటువంటి ఒక స్పందన అన్నమాట. ఈ విభావము ఆలంబన విభావము ఉద్దీపన విభావము అనబడేవి ఏవైతే ఉన్నాయో, ఆలంబనం ఉండాలంటే ఓ దుష్యంతుడో లే ఓ శకుంతలో రాముడో సీతో అక్కడ ఉండాలి, అలాగే దానికి కావలసినటువంటి చుట్టూ ఉండే వాతావరణం ఉండాలి. ఈ రెండు కలిసినప్పుడు అవి కొన్ని అనుభవాలను ఏర్పడు అంటే ఉత్సాహము ఆనందము నవ్వు భయము కోపము రతి మొదలైనటువంటి ఆనందాన్ని గురించినటువంటి ఈ అనుభవాలు ఏం చేస్తాయంటే క్రమంగా వాటి యొక్క వేగం ఎక్కువైనప్పుడు అది సంచారం చేస్తుంటాయి. ఆ సంచారం చేసి చివరికి అది ఒక స్థాయికి వస్తుందన్నమాట. మనం అంటాం చూడండి స్థాయి ఉందండి ఆయనకంటాం, స్థాయి అంటే స్టాండర్డైజేషన్ అవుతాయి అన్నమాట. అవట్లా ఆనందాన్ని అంటే ఇక ద్రవంగా మారడానికి సిద్ధంగా ఉంటాయి. అప్పుడు ఈ పాఠకుడు తన సంస్కారంతో అందులో ఉండబడేటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు, అది రసం అంటారు. భరతుడు దానిలో లీనమవుతాడు, లీనమవుతాడు. దానికి విమర్శకుడు తోడ్పడతాడు, అంటే మూల గ్రంథం చదివి విమర్శకుల అభిప్రాయాలు చదివి తద్వారా మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది అటు కవికి కనువిప్పు కలిగించేది విమర్శ, అట్లాగే పాఠకుడికి కనువిప్పు కలిగించేది విమర్శ కూడా ఒక సృజనాత్మక కళ అని చెప్పినారు. ఈ రకంగా భరతుడు దృశ్య కావ్యానికి చెబితే దాదాపు ఒక 600-500 సంవత్సరాల వరకు దీని మీద వేరే రకమైన అభిప్రాయాలు రాలేదు. రాకుండా ఏమైంది అనంటే అప్పుడు అలంకారవాదం వచ్చేసింది. భామహుడు కావ్యాలంకారం రాశారు 6వ శతాబ్దానికి. ఆయన రాసిన గ్రంథం పేరు కావ్యాలంకారం. ఆయన ఏమనుకున్నాడంటే భరతుడు రసం అంటున్నాడు, నాటకం గురించి చెప్పాడు, కానీ ఇది శ్రవ్యకావ్యానికి అప్లై ఎట్లా అవుతుంది, శ్రవ్యకావ్యానికి అప్లై కాదో ఏమో అనుకుని ఆయన ఏం చేసినాడంటే శ్రవ్యకావ్యం గురించి మరింత శ్రద్ధతో లక్షణాలు ఏర్పాటు చేయడానికి ఆయన ఏమన్నాడంటే రసం కూడా ఒక అలంకారమే, అలంకారమే ప్రధానమైంది అని చెప్పినాడు. అలంకారం అంటే
ఆయన మళ్ళీ భరతుడు చెప్పినటువంటి నాలుగు అలంకారాలే కాకుండా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, 32 అలంకారాలు చెప్పినాడు. దీనితో పాటుగా ఆయన ఒక మాట అన్నాడు, ఏదైనా అలంకారం ఎప్పుడవుతుంది అంటే ఆ చెప్పే దాంట్లో ఒక రకమైనటువంటి కనపడే కనపడకుండా ఉండే అందం ఏదైతే ఉందో ఆ కనపడే కనపడినటువంటి అందం అలంకారం వక్రత ఉండాలి అన్నాడు. వక్రత కనుక ఉన్నట్టయితే ఇది సౌందర్య హేతు అవుతుంది. వక్రత ఉండబడేటువంటిదే అలంకారం కాబట్టి కావ్యానికి అలంకారం అనబడేటువంటి ప్రధానము అని చెప్తూ శబ్దార్థౌ సహితౌ కావ్య అన్నాడు. శబ్దములు అర్థములు సహితంగా హితంతో కూడి ఉంటే కావ్యము అన్నాడు. అలాగా ఆయన అలంకారానికి పెద్దపీట వేసినాడు. రసాన్ని పక్కకు పెట్టి ఆయన చేసిన మంచి పని ఏమిటంటే శ్రవ్య కావ్యానికి ఒక లక్షణం ఏర్పాటు చేయడం. తర్వాత వచ్చినటువంటి దండి దాదాపు ఆ కాలంలోనే వచ్చినటువంటి వాడు. ఆయన గుణవాది. ఈయన చెప్పినటువంటి అలంకారం అనబడేటువంటి భావనంతా ఆయన జీర్ణం చేసుకొని ఆయన ఏమన్నాడంటే అలంకారాలతో పాటుగా గుణాలు కూడా చాలా ప్రధానమైనవి అని చెప్పారు. చూడండి ఎలా వస్తుంది అంటే ఒక మనిషిని గనక ఎసెస్ చేయటానికి అంచనా వేస్తే ఎట్లా వస్తుందో గుణాలు కూడా ప్రధానమైనవి. గుణములు మాధుర్యము మొదలైనటువంటి గుణాలు భరతుడు చెప్పినాడు. కాబట్టి ఈ గుణములు అనబడేటువంటివి వాటి ధర్మం వల్లనే అలంకారం అనేటువంటిది ఆ వ్యక్తికి పనిచేస్తూ ఉంటుంది. గుణం సరిగా లేకపోతే ఎంత అలంకరించుకుంటే మాత్రమే లాభం అన్నట్టుగా గుణాలకి పెద్దపీట వేసి ఆయన ఏం చెప్పినాడంటే గుణప్రధానవాదిగా ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం ఇష్టమైనటువంటి పద్ధతి లోపల ఉదాత్తమైనటువంటి లక్షణాలతో ఈ గుణాలతో గనక ఉంటే అది కావ్యం అంటూ ఈ గుణములన్నీ కూడా ఏర్పరచుకోవటానికి మార్గము అనబడేటువంటిది పదాల పోహళింపు జడాల్లినట్టుగా దండ అల్లినట్టుగా పదాలను ఎట్లా గొప్పగా అల్లితే చక్కటి గుణం ఏర్పడుతుందో అలాంటి గుణమే గొప్పది అని చెప్పి. అంటే గుణం వస్తువుగా చెప్పాడా? వస్తువుగా ఇవ్వము గుణమునకు ప్రధానమైనటువంటి ఆయన అలంకారం పక్కకు పెట్టేసి గుణాన్ని వస్తువులో ఉండబడేటువంటి చెప్పే విధానంలో గుణం అనేటువంటి సమ్మిళితం చేయాలి అనేటువంటిది దండి యొక్క భామహుడు. దండి అయిపోయిన తర్వాత ఇంకో పెద్ద మనిషి వచ్చాడండి సాహిత్య చరిత్ర లోపల, వామనుడు ఆయన పేరు. ఆయన అద్భుతమైన మలుపు తిప్పినాడు. ఆయన ఏమన్నాడంటే ఆ అలంకారము ఈ గుణము రెండూ కూడా ఈ గుణానికి గుణములు ధర్మములు, ఈ గుణములు ధర్మముల చేత అలంకారాలని అలంకరిస్తూ ఉన్నవి. ఈ గుణములనే ధర్మము దండి చెప్పి వదిలిపెట్టిన మార్గాన్ని పట్టుకున్నాడు. మార్గాన్ని పట్టుకుని ఆయన ఏమన్నాడంటే దానికి వేరే పేరు పెట్టి రీతి అని చెప్పినాడు. రీతి అంటే ఒక రకంగా మనము నడిచేటువంటి నడక అన్నమాట. రీతిరాత్మ కావ్యస్య అన్నాడు. రీతి అనేటువంటిది కావ్యానికి ఆత్మస్థానంలో ఉంటుంది అని. అంటే ఇప్పటి వరకు ఆత్మ గురించి ఎవరు చెప్పలేదు. వామనుడు ఆత్మ అనబడేటువంటి పదం ఏర్పాటు చేసేసరికి అప్పుడు ఒక సంచలనం ఏర్పాటైందన్నమాట. ఈయన చెప్పినటువంటి రీతిరాత్మ కావ్యస్య, ఈయన 8వ శతాబ్దంలో ఉన్నవాడు. కావ్యాలంకార సూత్ర వృత్తి రాసినటువంటి వాడు. ఆయన అలంకార శాస్త్రాన్ని ఒక మలుపు తిప్పినాడు. అటు తర్వాత వచ్చినటువంటి ఆనందవర్ధనుడు అనబడేటువంటి గొప్ప సాహిత్య విమర్శ సిద్ధాంతాన్ని చేసినటువంటి వాడు. ధ్వని సిద్ధాంతాన్ని ఆయన 9వ శతాబ్దంలో ప్రవేశపెట్టినాడు. ప్రపంచమంతా కూడా ఆ సిద్ధాంతాన్ని ఇప్పటికీ ఆదరిస్తూ ఉన్నటువంటి ఒక సార్వకాలికమైనటువంటి సిద్ధాంతంగా పాశ్చాత్య ప్రాచ్య దేశాలు నెత్తిన పెట్టుకున్నటువంటిది. అంటే ఇప్పటికీ మన ఆధునిక సాహిత్యం కూడా దానిని పాటిస్తూ ఉన్నారు. దానిలో మన మార్గాన్ని వెతుక్కుంటుంది ఆ ధ్వని కావ్యం అనబడేటువంటి దానిలో. ఆయన ఎవరంటే ధ్వని ఆత్మా కావ్యస్య అన్నాడు. ధ్వని అనబడేటువంటిదే కావ్యానికి. ధ్వని అంటే ఏమిటి అంటే ఇక్కడ ఒక రెండు అంశాలు చెబితే బాగుంటుంది. కావ్యంలో వ్యంగ్యం అనబడేటువంటిది ఆత్మస్థాయిలో ఉంటుంది. ఈ ఆత్మ అనబడేటువంటిది ధ్వనియే. ఇది రసధ్వని ఉంటుంది, అలంకార ధ్వని ఉంటుంది, కథలో ఉండే వస్తుధ్వని కూడా ఉంటుంది అంటూ ఆయన చెబితే ఆయనకు ఒక కామెంటేటర్ దొరికాడండి. అద్భుతమైనటువంటి కామెంటేటర్, గొప్ప వ్యాఖ్యాత అభినవగుప్తుడు అని. ఆయనే ఉన్నాడంటే ధ్వని సిద్ధాంతంలో రసమే ప్రధానమైనటువంటిది. ఈ రసాన్ని ఆశ్రయించే ఈ ధ్వనిలో ఉండే వస్తుధ్వని కానీ అలంకార ధ్వని కానీ ఈ ధ్వని సిద్ధాంతంలో సమసిపోతుంది అంటూ అద్భుతమైన వ్యాఖ్య రాసినాడు. శ్రవ్య కావ్యాలకు దృశ్య కావ్యాలకు కూడా భరతుడు చెప్పిన రస సిద్ధాంతాన్ని మళ్ళీ అనువర్తింపచేసి గొప్పనేటువంటి సాహిత్య సేవ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అటు తర్వాత ధ్వని సిద్ధాంతం మీద ఖండనలు వచ్చినప్పటికీ అవి నిలవలేదు. తర్వాత వచ్చినటువంటి
ధ్వని సిద్ధాంతమే కాకుండా కుంతకుడు వక్రోక్తి అని ఇంకో సిద్ధాంతం, వక్రోక్తి జీవితము అని చెప్పినాడు ఆయన 10వ శతాబ్దంలో వచ్చినటువంటి వాడు. వక్రోక్తి అంటే ఏమిటంటే మాటలు చెప్పటం లోపల ఒక విశేషమైన అర్థాన్ని డైరెక్ట్గా ఏదైనా చెబితే బాగుండదు, అలా కప్పిపుచ్చి చెబితే వక్రంగా ఇండైరెక్ట్గా పరోక్షంగా చెబుతూ ఉంటే ఆనందం ఉంటుంది, లేకపోతే ఎబ్బెట్టుగా ఉంటుంది కొన్ని భావాలు అని చెప్పేసి వక్రత అనేటువంటిది ఎవరైతే భామహుడు వక్రత చెప్పినాడో దాన్ని పట్టుకుని వచ్చి వక్రతకు పెద్ద పట్టం కట్టినాడు. అట్లాగా వక్రోక్తి సిద్ధాంతం జీవితం అయినప్పటికీ ధ్వనికి ఉండబడే ప్రాధాన్యం తగ్గలేదు. క్షేమేంద్రుడు ఔచిత్య సిద్ధాంతం కూడా చెప్పినాడు, ఎక్కడ ఏది తగునో అక్కడ అది చెప్పేదే ఔచిత్య సిద్ధాంతం అంటూ పదాలు వాక్యాలు వర్ణనలు ఉచితానికి దగ్గరగా ఉండాలి అని చెప్పినాడు. ఇలాగా సాహిత్య ప్రస్థానం చమత్కారం జగన్నాథ పండితరాయలు మొదలైనటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చేసి ఆనందవర్ధనం తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఆయనను కాదనలేదు, కాదన్న వాళ్ళు నిలవలేదు. అది ప్రపంచ సాహిత్య సిద్ధాంతవేత్తలందరూ శిరస్సును పెట్టుకున్నటువంటిది. ఒక సహృదయుడు అటు నాటకం చూసినా కావ్యం చదివినా నాటకంలో సాహిత్యం ఉంటుంది, ప్రతి నాటకం ప్రదర్శించరు కదా, కొన్ని నాటకాలు చదువుకొని ఆనందిస్తాం. అంటే భరతుడు చెప్పిన రసము ఇటు శ్రవ్యకావ్యాలు కూడా ఉపయోగిస్తుంది అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్ళి రసాన్ని ధ్వనిలోకి తీసుకుపోయినటువంటి ఆనందవర్ధనుడు మనకి భారతీయ సాహిత్య సిద్ధాంత ప్రస్థానంలో ప్రధానమైన వ్యక్తిగా కనపడతారు. ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలలో దండి, భామహుడు, ఆనందవర్ధనుడు అందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు చెప్పినా ఒక సిద్ధాంతం మాత్రం ముందు తరాలకి ఒక కొత్త పునాదిని వేస్తూ వచ్చిందనమాట. చాలా మంచి విషయాలు చెప్పారండి మా విద్యార్థులకు. ఇక సాహిత్య సిద్ధాంతాలు అంటుంటే మనం ఆధునిక సాహిత్యానికి వచ్చేసాం. ఆధునిక సాహిత్యానికి వస్తూ ఉన్నటువంటి తరుణంలో మనం ఒక ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలనే పట్టుకోలేము, పాశ్చాత్య సిద్ధాంతాలను కూడా అనుసరిస్తూ వచ్చాము. ఆ పాశ్చాత్య సిద్ధాంతాల గురించి డాక్టర్ బుక్కా బాలస్వామి గారు వివరిస్తారు. పాశ్చాత్య సిద్ధాంత గురించి చెప్పే ముందు మిత్రులు వారణాసి గారు చెప్పినట్లుగా గ్రీకులు కూడా సమాజంలో ఏదైనా ఒకలా ప్రావిర్భవించినప్పుడు మూడు ప్రధానమైన శక్తులు ఉంటాయి. ఒకటి ప్రతిభ, రెండవది అనుభూతి, మూడవది ప్రజ్ఞ. ప్రతిభ అంటే కవి, అనుభూతి అంటే సహృదయంతో తాను చేసినటువంటి కళను ఆస్వాదించి సంతోషాన్ని ఆనందాన్ని పొందేవాడు, అది అనుభూతి. ప్రజ్ఞ అంటే కవి చేసిన రచనల్లో ఉన్నటువంటి మంచి చెడులను విశ్లేషించి విడమరిచి అందులో ఉండే మంచి ఏమిటి చెడు ఏమిటి అనే దాన్ని వెలకట్టేవాడు విమర్శకుడు. అంటే ఈ విధంగా ప్రతిభావంతుడైనటువంటి కవి చేసిన కావ్య కళను సహృదయంతో స్వీకరించి ఆనందించేవాడు, అనుభూతి పొందేటువంటి వాడు సహృదయుడైతే లోకానికి ఆ అనుభూతిని కవి యొక్క ప్రతిభను కలిపి ఇందులో ఉండేటువంటి మంచి ఏమిటి చెడు ఏమిటి అని విలువ కట్టి వచ్చేటువంటి తరానికి ఈ విధంగా మంచి విషయాలు చెప్తే బాగుంటుంది, ఇందులో ఉండే చెడు ఇలా ఉంటుంది అని చెప్పడానికి విమర్శకుణ్ణి మనం ప్రధానంగా భావించవచ్చు. అంటే మంచి చెడుల వివేచన శక్తి పాఠకుడికే వదిలేసే అంత అవకాశం. అంటే ఈ దీనివల్ల ఏమవుతుందంటే పాఠకునిలో లేదా అధ్యేతలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనే ఆసక్తిని పెంపొందింపచేస్తాడు, రచనలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపుతాడు. ఇది ఒక ప్రజ్ఞావంతుడైన వాడు మాత్రమే చేయగలుగుతాడు కాబట్టి అతను మనం విమర్శకుడు అని చెప్పడానికి అవకాశం ఉంది. గ్రీకులు ఈ సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించారు. తర్వాత గ్రీకులు మొట్టమొదటిసారిగా అంటే ప్లాటో కానీ అతని శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ కానీ వాళ్ళు ప్రతిపాదించింది ఏంటంటే కళలు ప్రకృతికి అనుకరణలు. ఆయనైనా ఈయనైనా భేదం ఉంది కానీ ప్లాటో మొదటివాడు క్రీస్తుకు పూర్వమే 800 శతాబ్దానికి ముందు మనకు గ్రీక్ రోమన్ లాటిన్లో ఈ విమర్శ ఉన్నా ప్లాటో మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే కళలు ప్రకృతికి అనుకరణలు అన్నాడు. కానీ ప్రతిబింబానికి ప్రతిబింబాలు అన్నాడు ఆయన. అరిస్టాటిల్ దగ్గరకు వచ్చేసరికి ప్రకృతికి అనుకరణలే కళలు అన్నాడు, ప్రకృతి కంటే దేదీభ్యమానమైనవి కళలు అన్నాడు. ఇద్దరిలో డిఫరెన్స్ ఎక్కడుందమ్మా, భేదం ఎక్కడుందంటే అరిస్టాటిల్ ఏమంటారంటే సృష్టి కార్యకర్త ఈ ప్రకృతిని ఒక కళగా మనకు అందించాడు, మళ్ళీ కళ మీద ఇంకో కళ రావడం ఏంటి, ఒకవేళ అలా కళా సృష్టి జరిగితే అది ప్రతిబింబం నుంచి ప్రతిబింబం వచ్చినట్లుగా ఉంటుంది
అంటే ఒక భ్రాంతి నుంచి ఉద్భవించేది కళ. కళ పారమార్థిక తత్వాన్ని పారమార్థిక తత్వానికి మార్గం చూపుతుంది, కానీ పారమార్థికత కాదు. అంటే కళ ఏదైనా సరే, కావ్య కళ కానివ్వండి లేదా సంగీత కళ కానివ్వండి, ఏ కళ అయినా సరే పారమార్థిక తత్వానికి సమీపంగా తీసుకొని పోయేటువంటి కళనే కళ. అది ధర్మాన్ని బోధించాలి, రమణీయంగా ఉండాలి అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్లాటో ప్రతిపాదించాడు. అరిస్టాటిల్ దగ్గరికి వచ్చేసరికి ఇదే సిద్ధాంతాన్ని అయినా మెరుగుపరిచాడు. ఆయన ఏం చేశాడంటే, ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ ది ఇమిటేషన్ ఆఫ్ నేచర్ అన్నాడు. ప్రకృతి యొక్క అనుకరణే కళ. అయితే మరి యథాతథ ప్రతిబింబం కాదు, ప్రకృతిలో లీనమై స్పందించి తాను చేసినటువంటి సృజనాత్మక దృష్టియే కళ. ఒక విషయాన్ని చూసి, ప్రకృతిని చూసి స్పందించి తాను తను స్వేచ్ఛగా తాను విహరించి తనదైన శైలిలో ఒక చిత్రాన్ని గీస్తే అది కళ అనిపించుకుంటుంది. తర్వాత అరిస్టాటిల్ గారు ఏమన్నారంటే, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లుగా మనకు నాటక సాహిత్యం నుంచే సంస్కృతంలోనైనా గ్రీకులోనైనా ప్రారంభమైంది కాబట్టి పాశ్చాత్యుల్లో మోదాంత నాటకాలు విషాదాంత నాటకాలు రెండు ఉన్నాయి. అయితే వాళ్ళు మోదాంత నాటకాల కంటే కూడా విషాదాంత నాటకాలకు విలువ ఎక్కువ ఇచ్చారు. ఎందువల్ల అదే చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే, దానికి ఒక ఆయన ఓ సిద్ధాంతం దేశాడు, కెథారిసిస్, చాలన సిద్ధాంతం. అంటే వాళ్ళ భావన మన భావనలో ఇక్కడ భేదం ఉంది. పాశ్చాత్యులైన వాళ్ళు ఏం చేశారు, గ్రీకు వాళ్ళు అంటే, ఒకరు తప్పు చేశాడు, ఆ తప్పుకు సరైన పనిష్మెంట్, శిక్షణ ఇస్తే సమాజంలో ఇంకొకడు ఆ తప్పు చేయడానికి ప్రయత్నం చేయడు అనేది వాళ్ళ భావన. ఉండదు అనేది వాళ్ళ భావన. భారతీయులు సుఖాంతమైనటువంటి నాటకాలు కోరుకుంటారు, పాశ్చాత్యులు విషాదాంత నాటకాలు కోరుకుంటారు అనేది ఇక్కడ. కానీ ఏ విమర్శ ఏది సరైనటువంటిది అని ఒక మనం విద్యార్థికి చెప్పవలసి వచ్చినప్పుడు మన జీవిత నేపథ్యాన్ని వచ్చినటువంటి సాహిత్య విమర్శల గురించి కూడా, సిద్ధాంతం గురించి కూడా చెప్పడం అవసరమే కదా. దానికి మనం ఒక అంశాన్ని బాగా తెలుసుకోవాలి. ఏంటంటే, ఏ కావ్యమైనా తను ఉండేటువంటి నైసర్గిక స్థితిని బట్టి, తను ఉండే సమాజాన్ని బట్టి, తన అనుభవాన్ని బట్టి అందులో ఉద్బుద్ధమవుతూ ఎమర్జెప్తుంటుంది. కాబట్టి అతను ఎక్కడ ఏ సమాజంలో ఏ రకమైన భావజాలంతో తను కావ్యం రాస్తున్నాడో ఆ రకమైన భావజాలం ఆ కావ్యంలో ఉంటుంది. కాబట్టి ఆ కవి తన యొక్క సందేశాన్ని, అంటే కవులే కమ్యూనికేట్ చేస్తారు, విమర్శకుడు ఇంకా బాగా కమ్యూనికేట్ చేస్తాడు. అంటే కవి తన జీవితానుభవాన్ని కావ్యంలో పెడితే అది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది విమర్శకుడు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఒక కావ్యాన్ని, పాతకాలంలో వచ్చిన కావ్యాన్ని ఆ కొలతలతోటే చూడాలి, ఆధునిక కాలంలో వచ్చిన వాటిని ఈ కొలతలతోటే చూడాలి. రెండు కొలతలు వేరైనప్పటికి ఇందులో జీవిత నేపథ్యం, ఏది మంచి ఏది చెడు, ఏది పరిణామానికి దారితీస్తుంది, ఏది సర్వ జనులకు కూడా విశ్వశ్రేయ కావ్యంగా ఏది ఉంటుందో దాన్ని ఈనాటి వాడు చౌరస్తా వస్తే నిలబడి ఎటు వెళ్ళాలి అనబడేటువంటిది పాఠకుడు నిర్ణయించుకోవాలి, విమర్శకుడు చెబుతూ ఉంటాడు. ఇప్పటి వరకు మనం ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలను గురించి, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను గురించి వివరంగా తెలుసుకున్నాం. వివరంగా తెలుసుకున్నటువంటి ఈ విషయాలతో పాటుగా మీ పుస్తకంలో, సాహిత్య వివేచన పుస్తకంలోంచి సాహిత్య సిద్ధాంతాలను చదువుకొని మీరు ఇంకా మంచి అవగాహనకు వస్తారని ఆశిస్తున్నాం. మా కార్యక్రమాలపై మీ సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నాం. మీ సూచనలు, సలహాలు మాకు తెలియచేయవలసిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్క్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500303.